వికారాబాద్ జిల్లా కులకచర్ల గ్రామంలో వారం రోజుల నుండి భారీ వర్షం కురవడం వలన మైలమ్మ చెరువు నుండి కాలమ్మ దగ్గర వరద ప్రవాహం వలన ప్రజల రాకపోకలకి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇదే వర్షాలు ఇంకా ముందు అంటే ఇంకా రైతుల్లో ఇంకా ఆనందం విప్లవం ఉండేది. ఇప్పుడు రైతులు కూడా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పండించినటువంటి పంటలు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు అందు చేతిలోకి రాకముందే వర్షాలు రావడం వల్ల కొంతమంది ఆవేదన కూడా గురవుతున్నారు. కాబట్టి మరి ఇలాంటి రైతుల్ని కూడా ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పి చూస్తున్నాం. మరి గత మరి వచ్చేటటువంటి కాలం ఏదైతే ఉందో మరి వరి పంటలు కూడా బ్రహ్మాండంగా పండించే అవకాశం కూడా ఉంది. మరి ఈ అకాల వర్షాలు కూడా ఒక వైపున పేదలకు మేలు చేస్తున్నట్టుగా ఒక వైపున బాధ కలిగిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా ఎవరు వయసు తెలుగుతారు మీరు మాట్లాడతారా? ఎలక్టర్ సార్ చిన్నగా చాట కడతాను ఎవరితో మీరు గత 4 సంవత్సరాల నుండి వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో వర్షాలు సరిగా లేక వాగులు వంకలు అన్నీ ఎండిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ మైలమ్మ చెరువుల్లో 4 సంవత్సరాల నుండి కూర నిండక పశువులకు కానీ రైతులకు కానీ ఎన్నో బాధలు సమకూర్చిన సందర్భాలు ఉన్నాయి. ఈనాడు దసరా పండుగ బతుకమ్మ దుర్గమాత తల్లివారి యొక్క ఆశీర్వాదంతో కులకచర్ల మండల కేంద్రంలో మైలమ్మ చెరువు వాగులు వంకలు నిండి పొంగి పొందుతున్నవి. వాటిని చూడడానికి ఇటువంటి జలకాలను చూడడానికి ఒక పర్యాటక కేంద్రంగా కూడా ప్రజలు భావించి కుటుంబ సమేతంగా కూడా వచ్చి కూడా ఇక్కడ జనాలు చూసి వెళ్ళిపోతున్నారు. ఈ ఇక్కడ ఈ రహదారి నుండి అదలికి ప్రయాణికులు పోవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. అటువంటి సందర్భంలో టీఆర్ఆర్ యువసేన నుండి మేము కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ రహదారి నుండి అతన్ని చిన్నారులను కానీ అమ్మల అక్కలను కానీ బండి టూ వీలర్ వాళ్ళని కానీ అతనికి తీసుకెళ్ళడం జరుగుతుంది. వారం రోజులు బాగా వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడటం వలన మరి ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయా ఎట్లున్నది చెప్పు. ఇప్పుడు వారం 4 రోజులు వర్షాలు పడి బాగా కుంటలు అవన్నీ నిండినాయి కదే, దాని మీద ఎలా మాట్లాడేది మనకి, ఎలా రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పు. ముందర ఇప్పటి పంటలు అన్నీ నష్టం చేస్తాయి, ఇప్పటి పంటలు మొత్తం నష్టమైనవి. కందులు ముందలు ఏమిటది వ్యవసాయ పంట ఏమైనా పడితే మనకు వర్షం పడటం వలన మేలు జరుగుతుందా ఏమవుతుంది? ఒకదాంటి మేలు కదండి కీలు రెండు సమానం లేకుండా ఇంతకు ముందు కొట్టిటేమో అన్నింటా మేలు ఉంటుంది అట్లా మీరు.